हेलो एव्रीवन वेलकम टू बुवी लक्कीस किचन ఈరోజు నేను మీకు ఒక స్నాక్ ఐటమ్ ని చేసి చూపించబోతున్నాను అదేనండి మన బియ్యపిండి వడ ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో చూసేద్దాం ఒక 2 ఆనియన్స్ తీసుకో బియ్యపిండి తీసుకున్నాను కొద్దిగా కొత్తిమీర ఒక రెమ్మ కరివేపాకు కారం ఒక స్పూన్ వచ్చేసి పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా క్యారెట్ తురుము జీలకర్ర అల్లం వెల్లుల్లిపేస్ట్ రుచికి సరిపడా ఉప్పు ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని వేస్తున్నాను వీటిని కొద్దిగా నలుపుకుందామండి ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఒక స్పూన్ పచ్చిమిరపకాయ ఒక పచ్చిమిరపకాయని సన్నగా కట్ చేసుకున్నా అలాగే ఒక రెమ్మ కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను అలాగే క్యారెట్ తురుమండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు కొద్దిగా కారం వేస్తున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం వేసుకొని వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకుందామండి మనకి ఆనియన్స్ లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి మనకి వాటర్ తో పనిండదు ఇప్పుడు కొద్ది కొద్దిగా బియ్యపిండి వేసుకుంటూ ఈ ఆనియన్స్ మొత్తం మిక్స్ చేసుకుందాం ఆనియన్స్ లో ఆల్రెడీ మనకి కొద్దిగా వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ తో పని లేదు అవసరం అనుకుంటే కొద్దిగా చిలకరించుకోవచ్చు ముందుగా అనేది వాటర్ లేకుండా ఈ ఆనియన్స్ ని ఈ బియ్యపిండిని కలిపేసుకుందాం ఇది ఈవినింగ్ స్నాక్ ఐటమ్ గా చాలా బాగుంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూడండి ఇప్పుడు లైట్ గా వాటర్ చిలకరించుకుంటూ దీన్ని కలుపుకుందాం మరి ఎక్కువగా వేసుకోకండి జారుగా అయిపోతుంది కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుందాం చూడండి మన పిండి రెడీ అయిపోయింది ఇలా మనం ముద్ద చేసినప్పుడు ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా ఆయిల్ తీసుకొని చేతులకు ఆయిల్ రాసుకొని కొద్ది కొద్దిగా బ్యాటర్ ని ఒక రౌండ్ బాల్ లా చేసుకొని మనకు కావాల్సిన షేప్లో మనం నొక్కేసుకోవచ్చు నేనైతే ఫ్లాట్ గానే నొక్కేస్తున్నాను చూడండి ఇలా నొక్కేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఒక ప్లేట్లో అలా మొత్తం రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేశాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వడల్ని ఇందులో వేసేస్తున్నా అండి జాగ్రత్తగా స్లోగా వేయండి లేకపోతే విరిగిపోతుంది వేసి లో ఫ్లేమ్లో బాగా ఫ్రై అవనిద్దాం ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకుందాం చూడండి మంచి కలర్ వచ్చినాయి ఇప్పుడు వీటిని సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాం అలాగే మిగతావి కూడా ఫ్రై చేసేసుకుందామండి అంతే అండి చూసారు కదా మన బియ్యపిండి వడలు అనేవి రెడీ అయిపోయి ఎంతో క్రిస్పీగా క్రంచీగా ఉంటాయండి చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్కి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఏదైనా కారపొడితో కానీ చట్నీతో కానీ తింటే చాలా టేస్ట్గా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్